కేంద్ర కేబినెట్లో చేరేందుకు టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రధాని మోదీ భజన చేస్తున్నారని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన లబ్ధి ఏమిటో టీఆర్ఎస్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంతమేర న్యాయం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. స్మాల్ అమౌంట్ చేసినారు కాబట్టి ఈ బడ్జెట్కు నిరసనగా తెలంగాణ ఎంపీలంతా నిరసన పార్లమెంట్లో తెలపాలా? మళ్ళీ బడ్జెట్ రిప్లై అయ్యేప్పటికన్నా కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు అన్న కనీసం ఈ 3 ప్రాజెక్ట్స్కు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కన్నా ఒక 1000 క్రోర్స్ అన్న రైల్వే నుంచి తీసుకొచ్చినప్పుడే శభాష్ అంటాం, కానీ లేకుంటే మీరు భజన మండలి చేసినా లాభం లేదనిపిస్తుంది. 12 ఎంపీలు ఇచ్చినాము, ఒక్కసారి కూడా గల్లం ఎత్తుతలేరు పార్లమెంట్లో. మీ మంత్రుల కంటే ఎక్కువ మీకు అధికారం ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చినారు, మీ కుటుంబంలో ఇంకా మంత్రులు ఇచ్చినారు, ఇంకా కేంద్రంలో కూడా కావాలని భజన మండలి చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. దీనికి సమయం వచ్చినప్పుడు మీకు దీన్ని తప్పనిసరిగా జవాబు ఇస్తుంది. కాబట్టి నేను టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీ 12 మంది ఎంపీలతో, మీరు మా 2 ఎంపీలు కూడా మీతోనే ఉంటారు కాబట్టి ఇక్కడ తెలంగాణకు జరిగిన అన్యాయంకి ఆన్గోయింగ్ స్కీమ్స్కు, అలాగే కోచ్ ఫ్యాక్టరీ అక్కడ కాజీపేటలో దానికి కూడా ప్రస్తావన లేదు. అవి తెలంగాణకి ఇచ్చిన యూపీఏ హయాంలో హామీలు అవన్నీ పూర్తి చేసేటందుకు ఒక 1000 క్రోర్స్ ఈ సంవత్సరంలోనే డబ్బులు తీసుకొచ్చేటందుకు మీరు అందరు ప్రొటెస్ట్ చేయాలా. అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి